స్వచ్ఛజనం పచ్చదనం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై మొక్కలు నాటాలని అడిషనల్ ఎస్పీ శత్రయ్య పిలుపునిచ్చారు. బోయిన్పల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్లోని పరిసరాలు, రికార్డులు పరిశీలించి శుభ్రంగా ఉన్నాయా లేవా అని ప్రత్యక్షంగా ధూళిని దులిపి చూశారు. అనంతరం స్టేషన్లో స్వచ్ఛదనంలో భాగంగా స్టేషన్ ఆవరణలోని రోడ్లను ఊడిశారు. ఆటో డ్రైవర్లు విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని, అప్పుడే కార్యక్రమం విజయవంతం అవుతుందని అన్నారు. కేవలం ప్రభుత్వం చేపట్టినప్పుడే కాకుండా ప్రతిరోజు మొక్కల సంరక్షణలో పాలు పంచుకోవాలని, అలాగే ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే అనారోగ్య బారిన పడకుండా ఉంటామని తెలిపారు. వారి వెంట వేములవాడ రూరల్ సిఐ శ్రీనివాస్, ఎస్ఐ పృథ్వీధర్ గౌడ్ సిబ్బంది ఉన్నారు. స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది 5వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు కంటిన్యూస్గా జరుగుతున్నాయి కాబట్టి దీంట్లో ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ అయిపోయి తర్వాత వారి యొక్క పరిసరాల్లో వారు చేస్తున్న ఆఫీస్ కానీ లేకుంటే వాళ్ళు ఉన్నటువంటి ఇంటిని కూడా శుభ్రంగా పెట్టుకొని తర్వాత పచ్చదనాన్ని కూడా ఇంట్లో కొంత కనిపిస్తే ఏమవుతుందంటే మనకు ఈజీగా అవైలబుల్ దొరికేది ఒక ఆక్సిజన్ మాత్రమే. ఇతరులకు కూడా గుప్తదానంగా మనం చేస్తూ ఉండాలి. ఏదో నామకే వస్తే గవర్నమెంట్ ఇచ్చిన ప్రోగ్రామ్ అని చెప్పేసి ఎప్పుడు కానీ అట్లా ఫీల్ కావద్దు. ఎందుకంటే ఇది ప్రతి ఒక్క వ్యక్తి చేయాల్సినటువంటి ప్రోగ్రాము. ఈరోజు ఈ మైల్ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో నాకు ఈ అవకాశం ఇచ్చారు. నాతో పాటు స్కూల్ విద్యార్థులు, ఆటో డ్రైవర్స్ కూడా వాళ్ళు స్వచ్ఛందంగా పాల్గొని ఆల్మోస్ట్ ఆల్ దీంట్లో ఉన్నటువంటి చెత్తను చెదారాన్ని మొత్తం తీసేసినారు. తీసివేసి కూడా దీంట్లో మా సిబ్బంది, స్కూల్ విద్యార్థులు, ఆటో డ్రైవర్స్ అందరూ కలిసి మొక్కలు కూడా నాటడం జరిగింది. ఈ అవకాశం కలిగినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా బోయిన్పల్లి పోలీసులకు కూడా నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.